సార్ ఏమైంది నా బార్యని అరెస్ట్ చేస్తున్నారు తనే నేరం చేసింది మీరు ఫేక్ సర్టిఫికేట్తో బిజినెస్ నడుపుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతేకాదు మీ స్వీట్స్ తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణ పరిస్థితుల్లోకి వెళ్ళినట్టు ఒక కస్టమర్ మాకు కంప్లైంట్ ఇచ్చారు సార్ మేము అలాంటి వాళ్ళం కాదండి మేము ఎప్పుడు నాణ్యమైన స్వీట్స్ని అమ్ముతాం ఎవరో కావాలనే మాపై బురద చల్లాలని చూస్తున్నారు సార్ అవునా అయితే మీరు బిజినెస్ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న పర్మిషన్ సర్టిఫికేట్ చూపించండి సార్ అవి ఇప్పుడు నా దగ్గర లేవండి లేవా అంటే ఏంటర్థం మీరు నిజంగానే ఫేక్ సర్టిఫికేట్స్తో వ్యాపారం చేస్తున్నారనేగా అయ్యో లే సార్ అవి మీకు ఇప్పుడు చూపించలేను అదొక పెద్ద కథ అండి ఆ కథలేవో వచ్చి కోర్టులో చెప్పుకో నాకు కాదు అని చెప్పి ఎస్ఐ ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు కరుణ ఇంటి బయట రోడ్డుపై జనం గుంపులు గుంపులుగా చేరుతారు అదంతా చూస్తూ ఉంటారు కరుణ చిన్నబోయిన ముఖంతో తలదించుకుంటుంది ఆ జనంలో ఉన్న పవిత్ర కోటేశ్వరరావు అదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు చూసావా దాన్ని ఎలా అరెస్ట్ చేయించాను దీన్ని అడ్డం పెట్టుకొని ఆ రంగురాల కాంట్రాక్ట్ కూడా రద్దు చేయించాలి దీని అరెస్ట్ గురించి అందరికీ తెలిసేలా మనం ప్రచారం చేయాలి అప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ అవుతుంది ఎలా ఉంది వాళ్ళ ఎత్తుకి నా పై ఎత్తు అని కరుణని అరెస్ట్ చేసి తీసుకువెళ్లటం తన ఫోన్లో ఫోటోలు తీస్తుంది అదిరిపోయిందమ్మా దెబ్బకి వాళ్లకు దిమ్మ తిరిగిపోతుంది ఓ ఎగిరి పడ్డారు బొక్క బొక్కబోర్లా పడ్డారు నాతోనే పెట్టుకుంటారా అని తాను తీసిన ఫోటోలతో పేపర్లో వేయిస్తుంది ప్రచారం చేస్తుంది అది నిజమని నమ్మిన కస్టమర్లు కరుణ స్వీట్ షాప్పై రాళ్లు రువ్వుతారు వారి వ్యాపారం మూతపడుతుంది అక్కడే ఉన్న పవిత్ర అదంతా చూసి సంతోషంతో తండ్రితో ఇలా అంటుంది నానా ఇప్పుడు నా మనసు కుదుటిచిపడింది లేదంటే పడుకున్నా లేచినా దాని నవ్వే నా కలలో కదలాడుతూ ఓడిపోయావు ఓడిపోయావని నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపించి నిద్ర కూడా సరిగా పట్టేది కాదు నాన్న ఈరోజు తృప్తిగా నిద్రపోతా నాకైతే చెప్పలేనంత సంతోషంగా ఉందమ్మా ఇక మన పని అయిపోయినట్టే అనుకున్నాను కానీ ఎంతో తెలివిగా ఒక్కసారిగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని కోలుకోలేని దెబ్బ కొట్టి మనకు అనుకూలంగా మార్చవు సబాష్ తల్లి నా కూతురు అనిపించావు మరి లేకపోతే అది చేసుకుంటూ పోతూ ఉంటే మనం చూసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటామా చిన్నగా ఎలాగైనా ఆ చిట్టుబాబు గారి దగ్గర నుంచి కూడా ఇంటిని మనం కొట్టేయాలి ఆ విషయం నాకొదలే సరైన పథకం వేసి వాడి కూడా పెడతాను నాలుగు అనుకుంటూ షాప్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు ఇదేంటి అంత మనం అనుకున్నట్టే బాగా జరుగుతుందనుకుంటే ఒక్కసారిగా అంత తలికిందులైపోయింది వాళ్ళని దెబ్బ కొట్టేమన్న ఆనందం కొద్దిసేపు కూడా నిలవలేదు రే రవి ఏ దోడు చేసి కోడల్ని బయటకు తీసుకురారా నాకు చాలా భయంగా ఉంది అసలే ఆడపిల్ల ఇలా కోర్టు జైలు అని తిరిగితే సమాజంలో గౌరవం ఉండదురా అమ్మా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు కరుణని ఎలాగైనా విడిపించి తీసుకొస్తాను మేం వెళ్ళి ఈ విషయం మొత్తం జమీందార్ గారికి చెప్పి ఆయన సహాయం అమ్మా అని చెప్పి రవి కృష్ణా చిట్టిబాబు ముగ్గురు కలిసి జమీందారు ఉండే సత్రం దగ్గరికి వెళ్తారు జరిగింది మొత్తం ఆయనతో చెప్తారు అందరూ కొద్దిసేపు ఏదో గుసగుసలాడుకుంటారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు చిట్టిబాబు తన ఇంటికొస్తాడు ఎప్పటినుంచో చిట్టిబాబు కోసం అతని ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉంటారు పవిత్ర కోటేశ్వరరావు వాళ్ళిద్దరినీ చిట్టిబాబు చూస్తాడు బావా నన్ను క్షమించు మా నాన్న మాయ మాటలు విని ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మా నాన్న అత్తయ్యకి చేసిన మోసం నువ్వు చెప్పడం వల్లే నాకు తెలిసింది అప్పటి నుండి నా మనసు మనసులో లేదు పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం కోరుకుంటుంది నేనెంత మూర్ఖురాలెనో మీలాంటి మంచి మనిషిని కాదని వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అవునరా నన్ను కూడా క్షమించు ఎంతైనా నేను నీ మేనమావణి ఈ ఒక్కసారికి నా తప్పు క్షమించురా నా ముఖం చూసి కాకపోయినా నీ మరదలు పవిత్ర ముఖం జూసైనా క్షమించురా అని కోటేశ్వరరావు అంటాడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మాయ్యా నేను ఈ మార్పునే మీ ఇద్దరిలో కోరుకున్నాను నన్ను కూడా క్షమించండి సొంతాళ్ళైనా సరే మిమ్మల్ని వదిలేసి ఆళ్ళకి వంతబాడాను అయ్యో మనలో మనకు క్షమాపణలేంటి బావా అని ఎంతో ప్రేమగా నటిస్తూ పిలుస్తుంది పవిత్ర సరే బావా ఇక మేము ఇళ్ళోస్తాం ఎక్కడికి ఇది మా ఇల్లు కాదు కదా ఏ సత్రమో చూసుకుంటాంలే పోయే ముందు నిన్ను క్షమాపణ అడిగిపోదామని వచ్చాం అంతేకాని ఈ ఇంటి కోసం ఆశపడి కాదు బావా పవిత్ర మీరట్టా సత్రాల్లో ఉంటే నా మనసు ఎంతో బాధపడుతుంది ఇదిగో ఈ ఇంటి పత్రాలు ఎప్పట్లాగే ఈ ఇల్లికి నుంచి మీదే అంటూ చిట్టిబాబు పత్రాలు వాళ్ళిద్దరి చేతిలో పెడతాడు ఈ అవకాశం కోసమే రా ఎదురు చూస్తున్నా అని చిట్టిబాబుని మెడపట్టి బయటకు నెడుతుంది పవిత్ర ఏంటే అంటే ఇదంతా నాటకమా మోసం మోసం చేశారా లేదు ముందిక్క నుంచి నడవరా పాపం చిట్టిబాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు తండ్రి కూతులిద్దరూ సంతోషంగా ఇంట్లో కూర్చుని హాయిగా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి పోలీసులొస్తారు యువర్ అండర్ అరెస్ట్ అని ఎస్ఐ పవిత్రన్ అంటాడు ఎందుకు నేనేం తప్పు చేశాను కరుణ అనే అమ్మాయి వ్యాపారానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి వాళ్ళ అనుమతి కోసం తీసుకున్నాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆమె వద్ద నుంచి నువ్వు దొంగలించావని నాకు కంప్లైంట్ వచ్చింది లేదు అదంతా అబద్ధం నాకేం తెలియదండి అవునా ఈ ఇల్లెవరిది మాదే సార్ ఎస్ఐ కానిస్టేబుల్తో అంతా సెర్చ్ చేయండి అని చెప్తాడు కొద్దిసేపటికి ఒక కానిస్టేబుల్ ఇల్లంతా సెర్చ్ చేసి బీరువాలో నుంచి కొన్ని డాక్యుమెంట్స్ ని తీసుకొచ్చి ఇస్తాడు వాటిని ఎస్ఐ పరీక్షగా చూస్తాడు మీకేం తెలీదన్నారు కదా మరివేంటి ఎస్ఐ గారు ఇందాక నేను అబద్ధం చెప్పాను ఈ ఇల్లు మాది కాదు ఈ డాక్యుమెంట్స్ ఇక్కడికి ఎలా వచ్చే నాకు తెలీదు అవునా ఇంటి డాక్యుమెంట్స్ చూపించండి పవిత్ర ఇంటి డాక్యుమెంట్స్ ని ఎస్ఐకి చూపిస్తుంది అందులో ఆ ఇల్లు పవిత్ర కోటేశ్వరరావు వాళ్ళ పేరు మీదే ఉన్నట్లు ఉంటుంది అది చూసి పవిత్ర కోటేశ్వరరావు కూడా ఆశ్చర్యపోతారు నడవండి స్టేషన్కి ఏదైనా చెప్పుకోవాలంటే అక్కడ చెప్పుకోండి తప్పు చేసి ఇంకా తప్పించుకోవాలని చూస్తున్నారా అని ఎస్ఐ వాళ్ళిద్దరినీ అరెస్టు చేసి స్టేషన్కి తీసుకెళ్తాడు ఇక కరుణని వదిలేస్తారు వారితో పాటు స్టేషన్ దగ్గర జమీందారు రవి కృష్ణ సుజాత చిట్టిబాబు అందరూ ఉంటారు పోలీసులు పవిత్రని కోటేశ్వరరావుని స్టేషన్లోకి తీసుకెళ్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి ఎస్సై గారు వాళ్ళని వదిలేయండి ఈ కేసుని వాపస్ తీసుకుంటున్నాం దయచేసి మమ్మల్ని క్షమించండి ఏంటి నువ్వు చేస్తుంది వీళ్ళు నిన్ను ఎంతగా ఏడిపించారు ఎంత కాదన్నా తను నా తోడుకోడలు తన పరువు పోయినా నా పరువు పోయినా ఒకటే ఇన్నలు మా మధ్య ఉన్న వైరం ఇప్పుడు గడప దాటి వీధిలోకి వచ్చింది అది మాకు మంచిది కాదు మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది చూడు చెల్లి ఇన్ని రోజులు నేను నీపై పోరాడింది మీ ఆస్తి కోసం కాదు నిన్ను ఓడించడం కోసం కూడా కాదు నిన్ను మంచి దానిలా మార్చడం కోసం మన కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండడం కోసం కానీ అది జరగకపోగా రోజు రోజుకి మన మధ్య వైరం ఇంకా పెరిగిపోయింది ఇక చాలు ఇంతటితో ఆపేద్దాం నీకు ఆస్తి కావాలి అంతే కదా ఇదిగో తీసుకో మన ఆస్తి పత్రాలు మన పొలం పత్రాలు అన్నీ ఇందులో ఉన్నాయి ఇందులో మాకేమీ వద్దు మేము ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం అత్తయ్యా నేను చేసింది తప్ప లేదమ్మా నా మనసులో ఉన్న మాట చెప్పావు నీ పెద్దరికానికి నిజంగా నేనే తల వంచుకుంటున్నాను పదండి అత్తయ్య వెళ్ళిపోదాం అని రవి కరుణ సుజాత ముగ్గురూ వెళ్తూ ఉంటారు అమ్మా పవిత్ర ఒకప్పుడు నేను కూడా నీలాగే ఎగిరిపడ్డానమ్మా కానీ నా తప్పు తెలుసుకున్నాను ఇప్పుడు మంచిగా మారాను పశ్చాత్తాపానికి మించిన పరిహారం మరోటి లేదు తల్లి డబ్బు కంటే మనుషులు ముఖ్యం వాళ్ళని వదులుకోవద్దు అని జమీందారు పవిత్రతో చెప్తాడు పవిత్ర ఆ మాటలు విని కన్నీటి పర్యంతమవుతుంది అక్క ఆగండి నన్ను క్షమించండి ఇన్నాళ్ళు అహంకారంతో చాలా తప్పుగా ప్రవర్తించాను నా కాస్తి వద్దు ఏం వద్దు మనమందరం కలిసే ఉందామక్క దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించు అవునమ్మా నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించాను చిన్నదానివైనా బాగా బుద్ధి చెప్పావు నన్ను కూడా క్షమించి తల్లి ఇక జమీందారు చిట్టిబాబు చప్పట్లు కొడుతూ ఉంటారు కథ అవుతుంది అందరూ సంతోషిస్తారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని చూడటం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్